చెప్తు బ్రదర్ ప్లీజ్. చాలామంది భక్తులు మాట్లాడే ఉంటారు. పర్లేదు పర్లేదు మిత్రమా, పర్లేదు పర్లేదు. వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడారో నేనేం వినలేదు. బహుశా నాకంటే పెద్దవాళ్ళే స్టేజ్ పై ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ అందరు కూడా, ఏదైనా మాట మళ్ళీ రిపీట్ అయితే దయచేసి క్షమించండి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మహాసముద్రం. నాకు తెలిసినంత మట్టుకు ఒక 4-5 కొత్త విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తా. కార్యక్రమ నిర్వాహకులు సమయం లేదు ఏమైంది అవన్నీ పాడైపో ఒకటే స్టేజ్లో ఉండనన్న, ఓకే ఎక్కువ ఎక్కువ పెట్టకు ఎందుకంటే బొమ్మ ఉంటుంది. మళ్ళీ సమయం లేదు సమయం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా ఐ వాస్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ హ్యానర్. అందరూ చాలా శ్రద్ధగా లేకుండా మంచిగా కూర్చొని వింటున్నారు. సమయం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి, ఆయన సమయాన్ని ఎలా భయపెట్టాడు, కాలాన్ని భయపెట్టినటువంటి మహాజ్ఞాని భూమిపై ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కావచ్చు బహుశా. సమయాన్ని కాలాన్ని భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబోతున్నామని బ్రిటిష్ వాళ్ళు ప్రకటించిన తర్వాత కొద్దిమంది రిపోర్టర్లు, ఈ దేశంలో చాలా పెద్ద స్వాతంత్ర పోరాటం జరిగింది, మరి బ్రిటిష్ వాళ్ళు అధికార బదలాయింపు చేయబోతున్నారట, మరి ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి నాయకుల ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందామని ఆ పత్రికా విలేకరులు అందరూ కలిసి, మొదటిగా స్వాతంత్ర సమరయోధుడు అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు, గాంధీజీ. 9 గంటలకి గాంధీజీ గారి ఇంటికి వెళ్ళారట. గాంధీజీ గారి ఇంటికి వెళ్తే అప్పటికి ఆయన తినేసి పడుకున్నాడు. తర్వాత జిన్నా గారింటికి వెళ్ళారట ఓ 10:30 సమయంలో, ఆయన కూడా భోంచేసి పడుకున్నారు. సరే వీళ్ళు పడుకున్నారు కదా అని వీళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి భోజనాన్ని చేసిన పత్రికా విలేకరులు, బహుశా ఒకసారి అంబేద్కర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళొద్దామని చెప్పేసి అంబేద్కర్ గారి ఇంటికి వెళ్ళారట. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దర్వాజా లోపల కూర్చొని చదువుతూ ఉన్నారట. వాళ్ళు అది చూసి ఆశ్చర్యపోయారు. అరే 11 నుంచి 12 గంటల ప్రాంతం అవుతుంది, ఇంకా మిస్టర్ అంబేద్కర్ పడుకోలేదేంటి, ఆయన కూడా స్వతంత్ర సమరయోధుడుగా ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి అని మిస్టర్ అంబేద్కర్ అని వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని, ఏంటి అంబేద్కర్ గాంధీ గారు పడుకున్నారు జిన్నా గారు పడుకున్నారు నువ్వేందుకు పడుకోలేదు, అయ్యా గాంధీజీ గారి సామాజిక వర్గం మొత్తం మేల్కొన్నది కాబట్టి ఆయన పడుకున్నాడు, జిన్నా గారి సామాజిక వర్గం మొత్తం కూడా మేల్కొన్నది కాబట్టి ఆయన హ్యాపీగా నిద్రపోయిండు, నా సామాజిక వర్గం నిద్రమత్తులో ఉన్నది కాబట్టి వాళ్ళని జాగృతి చేయడం కోసం నేను ఒక్కనే మెలకువతోనే ఉన్నానని మాట్లాడారు బాబాసాహెబ్. మరి మీరు సమయమైతుంది అని అంటే, లాస్ట్ ఇయర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 మీటింగ్లలో మాట్లాడాను నేను. నాకు సమయం మీద పెద్ద అదలేదు, మీకు అనిపిస్తుండొచ్చు బహుశా ఇది 12 తర్వాత అని. ఎందుకంటే ఆ మహనీయుడు మన కోసం చేసినటువంటి త్యాగాలలో మీరు ఒక్కరోజు చైర్లో కూర్చోడం పెద్ద సమస్య ఏం కాదు. చాలామంది వక్తలు వాళ్ళు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి త్యాగాల గురించి వివరించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మరి ఏ సినిమాలో కనబడదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, ఎక్కడ పుస్తకాల్లో కూడా పెద్దగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించిన సిలబస్ ఏముండదు. ప్రత్యేకంగా ఎవరైనా అంబేద్కర్ గారి పుస్తకాన్ని కొనుక్కుంటే తప్ప అంబేద్కర్ గారి చరిత్ర ఎందుకు తెలియదు. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వారు 193 దేశాలన్నీ కలిసి ఒక ఐక్యరాజ్య సమితిగా ఏర్పడి అంబేద్కర్ గారిని ప్రపంచంలో అందరికంటే గొప్పగా చదువుకున్న మేధావిగా, ఇక అంబేద్కర్ గారిని మేధావి మేధావి అని ప్రకటించడం మానేసి అంబేద్కర్ గారి పుట్టిన దినాన్నే ఈ ప్రపంచంలో జ్ఞానం పుట్టిన దినోత్సవంగా జరుపుదామని చెప్పేసి వరల్డ్ నాలెడ్జ్ డే అని ప్రకటించారు. మరి అంత గొప్ప మహనీయుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రక్తాన్ని పంచుకొని ఆయన డిఎన్ఏలో ఉన్నటువంటి మనం, ఆయన కులంలో ఉన్నటువంటి మనం, ఆయన పీడిత వర్గాలమైనటువంటి మనం, నిజంగా ఒకసారి ఎవరూ లేనప్పుడు మనలో మనం ఎంత మంచోళ్ళమో ఎంత చెడ్డోళ్ళమో మనకు తప్ప ఇంకెవరికి తెలియదు ఈ ప్రపంచం, నిజమా కాదా?
మనం మంచోళమో చెడ్డలమో మనకంటే ఎక్కువగా ఎవరికైనా తెలుస్తుందా? ఎందుకంటే మన అంతర్గతం మనతో మనమే మాట్లాడుకుంటాం. ఒకసారి పుత్ర సాయం చేసేటప్పుడు బాత్రూమ్లో నిలబడి మనం మనమే మాట్లాడుకోవాలి. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా ఉద్యోగాన్ని సంపాదించుకొని స్వేచ్ఛను అనుభవిస్తున్నటువంటి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నట్టుగానే నిజంగా ఈ జాతి కోసం ఏమన్నా పోరాడుతున్నానా, ఏమన్నా త్యాగం చేస్తున్నానా, ఈ జాతిని జాగృతం చేయడంలో నా వంతు ఏమైనా పార్టిసిపేషన్ ఉన్నదా లేదా అనే విషయాన్ని ఒక్కసారి మన అంతర్గతాన్ని మనమే ప్రశ్నించుకోవాలి. మిత్రులారా, భూమి లేని మనకు, విద్య లేని మనకు, అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని కంటే ముందున్నటువంటి రాజ్యాంగంలో రకరకాల శిక్షా స్మృతులలో ఈ దేశంలో ఉన్నటువంటి శూద్ర వర్గాలన్నింటినీ అన్ని రంగాలకు దూరం చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ హక్కులను శాసనాలు చేసి ఆయన తదనంతరం కూడా ఎవడు దాంట్లో నుంచి తీయకుండా చేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే మరి ఆయన ఏం కోరుకున్నాడు, ఏ రెస్పాన్సిబిలిటీస్ మన పైన పెట్టిండు, ఆయన మరణించిన తర్వాత ఈ దేశం ఎట్లా ఉండబోతుంది, ఈ దేశంలో బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగాన్ని మనధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి రోజులు రాబోతాయి, వాళ్ళు ఖచ్చితంగా నేను రాసినటువంటి రాజ్యాంగాన్ని బూచిగా చూపించి ఈ రాజ్యాంగం కేవలం కొద్దిమందికి సంబంధించిందే, ఈ రాజ్యాంగాన్ని తీసేయాలా అని ప్రయత్నాలు జరుగుతాయని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం, ఆ ప్రయత్నాలు మన కన్న ముంగటనే జరుగుతున్నా, మరి నిజంగా అంబేద్కర్ గారు కోరుకున్నట్టుగా ఈ సమాజం కోసం మనం ఏమైనా చేస్తున్నామా లేదా అనేది రేపు పొద్దున్నే బాత్రూంలో స్నానం చేసేటప్పుడు అద్దం ముంగర నిలబడి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అంబేద్కర్ కోరుకున్నట్టుగా నిజంగానే భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందా లేదా, రాజ్యాంగాన్ని తీసే ప్రయత్నం జరుగుతుందా లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత మహనీయుడో ఒక్క నాలుగు మాటల్లో చెప్తా వినండి. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని కంటే ముందున్నటువంటి రాజ్యాంగం మనధర్మశాస్త్రంలో అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్, ఏమని అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్, అధ్యయనం అంటే చదువు నేర్చుకోవడం, అధ్యాపకం అంటే చదువు నేర్పడం, అధ్యాపకం అధ్యయనం రెండు కూడా బ్రాహ్మణుల సొత్తు అని రాసుకున్నారు. అంటే చదువు నేర్చుకోవాలన్నా బ్రాహ్మణుడే ఉండాలా, చదువు నేర్పాలన్నా బ్రాహ్మణుడే ఉండాలా? అంటే విద్యని కేవలం ఒకటే ఒక సామాజిక వర్గానికి సొంతం చేసిరా లేదా, చేసిందా లేదా? కానీ బాబాసాహెబ్ ఏం చేసిండు, విద్య ప్రాథమిక హక్కు, అందరి హక్కు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లక్షలాది ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని, భూమి లేని పేద ప్రజలకు వంచాలని చెప్పన్నాడు తప్ప ఎస్సీ ఎస్టీలకు వంచాలన్నాడా? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాలమాదిగ నాయకుడైతే 27 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపినటువంటి నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా ప్రపంచంలో ఒకటా కాదా? యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్లో దక్షిణాఫ్రికా కూడా ఒకటా కాదా? మరి వాళ్ళు వ్యతిరేకించాలి కదా, ఎక్కడో భారతదేశంలో ఉన్నటువంటి మాలామాదిగల నాయకుడైన అంబేద్కర్ని మేము ప్రపంచ మేధావిగా ఎందుకు ఒప్పుకోవాలని చెప్పి వాళ్ళు ప్రశ్నించాలా లేదా? ఆ సంఘంలో వాళ్ళు కూడా ఉన్నారు కదా, దక్షిణాఫ్రికా వాళ్ళు, కార్ల్ మార్క్స్ ఉన్నటువంటి రష్యా, మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నటువంటి అమెరికా లాంటి దేశాలు కూడా మా దేశంలో ఉన్నటువంటి మా నాయకులే ఉండగా మీ అంబేద్కర్ని, అది మాలామాదిగల నాయకుడైన అంబేద్కర్ని మేమెందుకు ప్రపంచ మేధావిగా ఒప్పుకోవాలని చెప్పి వాళ్ళు తిరగబడాలా లేదా? ఏమండి నా భాష అర్థమవుతుందా లేదా? తిరగబడాలా లేదా? ఏమో మీ మాలమాదిగల నాయకుడైన భారతదేశంలో ఉంటున్న అంబేద్కర్తో మాకేమోసం 27 సంవత్సరాలు మా కోసం బ్లాక్ పీపుల్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసినటువంటి నెల్సన్ మండేలాని మేము ప్రపంచ మేధావిగా ప్రకటించాలని కోరుతున్నామని ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాంపిటీషన్గా వాళ్ళు తీసుకొని రాలేదు అని అడుగుతున్నాం మిమ్మల్ని. మీరంతా విద్యావంతులు, ఏదో పల్లెటూరులో విద్యారాహిత్యమైన ప్రజలతో మాట్లాడినట్టుగా నేను మాట్లాడాను, ఎందుకంటే మీరు నేను మాట్లాడుతున్న అర్థం చేసుకోగలుగుతారు, తిరిగి సమాధానం చెప్పాలి. నెల్సన్ మండేలా పుట్టినటువంటి దేశస్థులు అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావిగా మేము ఒప్పుకోమని వ్యతిరేకించాలా లేదా? మామూలుగా అయితే ఎప్పుడన్నా ఆలోచించారా, వీళ్ళు ప్రతి ఒక్కడు వక్తలు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ప్రపంచ మేధావి, ప్రపంచ మేధావి, ప్రపంచ మేధావి, ఎందుకైండు ప్రపంచ మేధావి? ఎప్పుడన్నా క్వశ్చన్ వచ్చిందా మన మనసులో, ఎందుకైండు ప్రపంచ మేధావి? ఈ 193 దేశాలలో ఒక భారతదేశాన్ని పక్కన పెడితే మిగతా 192 దేశాలు అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎందుకు అంగీకరించినాయి, ఎందుకు ఒప్పుకున్నాయి, అసలు నిజంగా ఈయన ప్రపంచ మేధావైనా కాదా అని ఒక్కసారి మనకు క్వశ్చన్ రావాలా లేదా? బాబాసాహెబ్ క్లియర్గా చెప్తారు, బుద్ధుడు క్లియర్గా చెప్తారు, నేను చెప్పింది కూడా, నేను చెప్పానని ఎవరైనా చెప్పినా నమ్మకండి,
సహేతుకంగా ఆలోచించి వాస్తవానికి అవాస్తవానికి అబద్ధానికి నిజానికి సత్యానికి అసత్యానికి మధ్య ఉన్నటువంటి తేడాని గమనించండి అని అన్నాడు బాబాసాహెబ్. మరి ఎప్పుడన్నా మనం ఈ క్వశ్చన్ వేసుకున్నావా? అంబేద్కర్ ప్రపంచ మేధావి, ప్రపంచ మేధావి అంటే ప్రపంచ మేధావి అని అంటున్నాం. ఎవడన్నా పుష్కరణ వేరోడు, మనం అంటే ఇష్టం లేనోడు, అంబేద్కర్ అంటే పడనోడు, రై ఇట్రారా, అంబేద్కర్ ఎట్లా ప్రపంచ మేధావి అని చెప్పరా? అండి చెప్పగలుగుతారా? అంబేద్కర్కి ఇట్లా ప్రపంచ మేధావైనా చెప్పగలుగుతారా? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్షుణ్ణంగా ప్రతిదాని గురించి, గాంధీ లాంటి హేమాహేమీలు, నెహ్రూ లాంటి వాళ్ళు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు, బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు, టీటీ కృష్ణమాచార్య లాంటి వాళ్ళు ఉన్నా కూడా అంబేద్కర్ గారు మాట్లాడిన దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎందుకు అంగీకరించారంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ప్రశ్నకి వందలాది సమాధానాలు కలిగి ఉండేవాళ్ళు. ఒక ప్రశ్నకి వందలాది సమాధానాలు తెలిసి ఉన్నాడు బాబాసాహెబ్. అందుకే బాబాసాహెబ్ ముందర వాళ్ళ పప్పులు ఉడకల, రకరకాల మోసాలు చేసే ప్రయత్నం చేశారు, ఎన్నో రకాలుగా మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ బాబాసాహెబ్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. బాలగంగాధర తిలక్ అనగానే మనకి ఏమని గుర్తొస్తాయని, ఆయన ఏమన్నాడో తెలుసా? కేసరి పత్రికలో వస్తుంది, ఏ అంబేద్కర్ గీ బీసీలందరూ పార్లమెంట్కు రావాలంటున్నావు, గీ బీసీలందరూ పార్లమెంట్లో, రాజ్యసభలో, చట్టసభలో చట్టం చేయాలంటున్నావు, పార్లమెంట్లో వాళ్ళు కూర్చోవాలంటున్నావు, పార్లమెంట్లో వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు కొట్లాడాలంటున్నావు, నీకు ఏమైనా పిచ్చిలేసిందా మిస్టర్ అంబేద్కర్ అన్నారు తిలక్. తేలి తమోలో ఈ కుంబడం కో జాకర్ సంసద్ మే క్యా కర్నా హై, సంసద్ కో ఈ భూమి హై వహాన్ పర్ జాకే హల్ చలా రహే కే లియే అని అంటాడు. తేలి అంటే గానుగు తిప్పుకునేవాడు, నూనె తీసేవాడు. తమోలి అంటే తమలపాకులు అమ్ముకునేవాడు, పూలు అమ్ముకునేవాడు, పన్నులు అమ్ముకునేవాడు, అంటే ముద్రాజు. కుంబటోంకో, కుంబట్లు అంటే వ్యవసాయం చేసే కాపులు. అంబేద్కర్ స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న వాడే మాట్లాడుతున్న మాటలు ఇవి. తేలి తమోలి కుంబటోంకో జాకర్ సంసద్ మే క్యా కర్నా హై, సంసద్ కో ఈ భూమి హై వహాన్ పర్ జాకే హల్ చలా రహే కే లియే. అంబేద్కర్ నీకు ఏమైనా పిచ్చిలేసిందా? ఈ గానుగు తిప్పుకునేవాడు, ఈ పూలు అమ్ముకునేవాడు, ఈ పన్ను అమ్ముకునేవాడు, ఈ తమలపాకులు అమ్ముకునేవాడు, ఈ వ్యవసాయం చేసే వాళ్ళందరినీ కూడా నువ్వు పార్లమెంట్లో కూర్చున్నబెట్టాలంటవేంది? పార్లమెంట్ మన భూమా? అక్కడికి వెళ్ళి వీళ్ళు నాగలు పట్టి దున్నుకొని వ్యవసాయం చేసుకోవడానికి మిస్టర్ అంబేద్కర్ అని చెప్పి మాట్లాడిన వాడేమో మహనీయుడు, మహాత్ముడు ఇతడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవసరమైతే గొర్రెబొచ్చు కట్ చేస్తాం, బర్ల తోకలు కట్ చేస్తాం, కానీ మిస్టర్ అంబేద్కర్ నువ్వు దళితుడివి అంటరాని వాడివి, నీ జుట్టుని నేను కత్తిరి అనేటువంటి మంగళయ్యనని కోపగించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ విమర్శించలే. ఆయనకు హక్కులు ఇచ్చి తమిళనాడుకు సీఎం చేసిండు, ఎన్నో రాష్ట్రాలలో సీఎంలు యాదవులు. ఈరోజు బీసీలు ఒక అద్భుతమైనటువంటి మహోన్నతమైన విలువలు కలిగి ఉన్నారంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగం, ఆయన రాసిన రాజ్యాంగ ఫలితమే. ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు మనం ఎప్పుడు చెప్తాం మన సమాజానికి? నేను ఇక్కడి నుంచి అక్కడికి పోయినా ఎందుకు ఆయన ప్రపంచ మేధావైండు? ఇది ఎవడన్నా అడిగితే సమాధానం చెప్పగలిగేటువంటి పరిస్థితిలో ఉండాలా లేదా మనం? నాతో పాటు 2007లో నేను కొత్తగా ఉద్యమాల్లోకి ఎంటర్ అయినప్పుడు నేను అందరికీ జై భీం అని చెప్పడం స్టార్ట్ చేసిన మా మామ ఉంటాడు, దశరథ నేటైనా బాప్తిసం తీసుకున్నాక ధనరాజు అయిండు, దశరథ నేటైనా బాప్తిసం తీసుకున్నాక ధనరాజు అయిండు. ఏ జైభీం చేయమంటున్నావు కొత్తగా ఏంద్ర అన్నాడు. కొంచెం నిజంగా నాకు కూడా తెలియదు, అందరంటే నేను అన్న జైభీం అని అప్పుడు తెలియదు నాకు కొత్తగా. ఏ విషయమే ఆయన చెప్పిండు చాలా అద్భుతమైన మాటది, ఏ విషయమైనా అనుసరించకురా, అసలు ఆ విషయం ఏందో తెలుసుకున్న తర్వాత మిగతా వాళ్ళకు చెప్పు నువ్వు అని అన్నాడు. అక్కడ మొదలైంది నా లోపల తృష్ణ. నేను ఆలోచించిన ఇక్కడేమో అంబేద్కర్ని మాలమాదిగల నాయకుడు అని అంటున్నారు, ఆయన బొమ్మ పెట్టడం కోసం ఎన్నో పోరాటాలు చేయాల్సి వస్తున్నది, మరి కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ ఫోటో పెట్టడేంది, ఈ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కలిసి అంబేద్కర్ని ప్రపంచం మీద అని ఎందుకు అంటున్నారు అని ఒకసారి సెర్చ్ చేయడం ప్రారంభిస్తే, వెతకడం ప్రారంభిస్తే మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి పలు నాయకులతో అంబేద్కర్ గారిని కొలమానం చేసి చూస్తే ఎక్కడ రక్తపాతాన్ని ప్రేరేపించక, ఎక్కడ రక్తపాతాన్ని ప్రేరేపించక, ఎక్కడ కూడా ఉన్మాదాన్ని ప్రోత్సహించక, ఎక్కడ కూడా మానవతా భావజాలాన్ని తప్పిపోక, ఎక్కడ కూడా కేవలం ఒక వర్గీయుల కోసమే ఆలోచించకుండా
ఒక్క సెకండ్ కూడా జైలు గోడల మధ్యల గడపని ఏకైక మానవతావాది ప్రపంచంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. మీరు ఎన్ని వాషింగ్ పౌడర్ నిర్మాలు తీసుకొచ్చి అంబేద్కర్ గారిని ఉతికినా ఒక్క చిన్న పొరపాటు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంలో లేదు. ఒకవేళ ఉండుంటే ఆ కొడుకులు ఊరుకునేటోళ్ళ ఊరుకునేటోళ్ళ సరే తెలంగాణలో ఊరుకునేటోళ్ళు, ఆంధ్రాలో అయితే ఊరుకునేటోళ్ళ. అంబేద్కర్ ఇట్లా, అంబేద్కర్ అట్లా, అంబేద్కర్ ఆమెని, అంబేద్కర్ ఈమెని అనేవాళ్ళ లేదా? అందుకే బుద్ధుడు చెప్పినటువంటి శీలాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చివరి శ్వాస వరకు కలిగి ఉన్నారు దేశంలో. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావైంది. ఒకనొక సందర్భంలో ఈ దేశంలో అంటరానితనానికి, విభజనవాదానికి, మనిషిని మనిషిగా చూడకూడనటువంటి ఏర్పాటువాదానికి ప్రధానమైన కారణం ఎవరు మనందరికీ తెలుసు. ఈ దేశంలో కులం ఎట్లా పుట్టింది? బ్రాహ్మణో ముఖ భాషతి బాహుణ్యు రాజుని కృత అహురూత దేశ విద్వేషం శూద్రాం ప్రధానం చేయతే. బ్రహ్మ ముఖం నుంచి బాపనుడు పుట్టిండు, భుజాల నుంచి క్షత్రుడు పుట్టిండు, ఊరుల నుంచి కోటలు పుట్టిండు, పాదాలకి వెళ్ళి శూద్రులు పుట్టిండు. మాల మాదుగుల గురించి ఏ గ్రంథంలో కూడా లేదు, ఎస్సీ ఎస్టీల గురించి అసలు ఎక్కడా లేదు. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా దీనికి కారణం ఎవరంటారు? ఈ రాసి ఏమో గిదానికి కూడా సమాధానం తెలియదు. మన తాతలకు ఎంతమందికి చదవుతుంది? చేయలేపురు ఇక్కడ అది అది ముచ్చట. అది నేను చెప్తే మొన్ననే కదా కాంట్రవర్సీ. భయపడి చెప్తలే, మీ నోట్లో నుంచి రప్పాలని భయం అనేది మన రక్తంలో లేదు. అయితే ఎప్పుడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కోపం వచ్చి, ఇప్పుడంటే మనల్ని రోడ్ల మీద చంపేసిన మనం సాతాక రోడ్ల మీదకి పోయి యుద్ధాలు చేస్తాం, అయిపోయింది మనది. ఆంధ్ర తెలంగాణలో మాల మాదిగోలు సావ చచ్చిపోయారు, ఒప్పుకున్న ఒప్పుకోకపోయినది పచ్చి నిజం. ఆ కారం చెడు చుండూరు లాంటి పోరాటాలు సమసిపోయినాయి. నిన్నగాక మొన్న గుళ్ళకి రానియలేరని చెప్పేసి ఒక పిల్లగాని మన 32 ఇయర్స్ ఉన్న అబ్బాయిని కొట్టి కొట్టి చంపేసి ఏం బిగినాం మనం? ఏదో ఫేస్బుక్లో చూసి రిప్పని పెడతాం, అంతకుముందు ఏం చేసే పరిస్థితుల్లో లేవు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు మన తాతలు అంబేద్కర్ గారు ఏది చెప్తే అది వినేవాళ్ళ కాదా? మన తాతలు అంబేద్కర్ గారు ఏది చెప్తే అది వినేవాళ్ళ కాదా? అంబేద్కర్ గారు దేశవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ పెడితే తినడానికి తిండి లేనటువంటి ఈ సమాజం పిండిని మొత్తం కూడా కోవటంలోకి అమ్ముకొని 5 పైసలు 10 పైసలు తీసుకొని ట్రైన్లలో పోయినరట. ఇప్పుడు పక్క మీటింగ్ పెడితే రాలేదు, మీరు ఎంతగానో తిరిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం రండ్రా బాబు రండి, రండ్రా బాబు రండి, రండ్రా బాబు రండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిలిస్తే ఈ దేశంలో తినడానికి తిండి లేనటువంటి దళితులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాచుకున్న పిండిని తీసుకెళ్లి కోమటకొట్లలో అమ్మేసి డబ్బులు తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటను, ఆయన నాయకత్వాన్ని నిలబెట్టడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పిలుపు మేరకు ఢిల్లీ వరకు పోయిన మిత్రులారా. మనం పక్కకి ఎవడం చచ్చిపోతే మనకెందుకు అనుకుంటున్నాం? నాకు అనిపించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవేళ ఒరే ఈ దేశంలో అంటరానితనానికి కారణం భూమి లేకపోవడానికి గల కారణం, మనం ఇంత నీచమైన భావాజాల దరిద్రంగా బ్రతకడానికి గల కారణం, ఎట్టి చాకిరి చేయడానికి గల కారణం పలానా సామాజిక వర్గం నా కొడుకు వాళ్ళ ఊర్లో ఒక్కొల్లిద్దరు తప్ప ఎక్కువని కోసిపోరాయంటే ఈ భూమి మీద ఎవరైనా బతుకున్నా వాళ్ళు? మనమంటే శాతగానం సంపము గుద్దము తిరుగుబాటు చేయం, కానీ మన తాతలు అయితే కోసిపరేసేటోళ్ళు కదా, ఊరికి ఇద్దరు కోసేసేటోళ్ళు కదా. అందుకే అంట ఓ నా సామాజిక వర్గమా, ఈరోజు మా మీద అవాకులు చెవాకులు పేరుస్తున్న మీరు ఇంకా ఈ భూమిపై శ్వాస పీల్చి ఉన్నారంటే నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు పెట్టిన ప్రాణభిక్ష. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని రకాల కోణాల్లో చూసి ఎట్లాగైతే నా సమాజాన్ని నిలబెట్టగలుగుతాను, మళ్ళీ నా సమాజం అంటే మాల మాదిగలే కాదు. నేను ఇందాక పక్కూర్లో మీటింగ్లో చెప్పిన సీను వీలైతే దీన్ని పాస్ చేయి, ఇది చెప్పిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేసుకో, ఓకేనా? పాస్ చేసినావు? ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆడవాళ్ళు ఉన్నారుగా అమ్మమ్మ జాగ్రత్తగా వినండి, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దేశ పర్యటనలో భాగంగా భువనేశ్వర్ ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్తుంది. మరి ఏ ఆలయానికి వెళ్ళినా ఫస్ట్ ఒక వెల్కమ్ బోర్డు ఉంటుందిగా, స్వాగతం సుస్వాగతం రివర్స్ వచ్చినప్పుడు పునర్దర్శన ప్రాప్తి రస్తు ఉంటుందిగా. అయితే ఇందిరాగాంధీ గారు ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం వస్తున్నారని చెప్పి తెలుసుకున్నటువంటి వేద పండితులందరూ కూడా ఆమెను వెల్కమ్ బోర్డు దగ్గర ఆపుతారు. ఈమె అనుకుంటుంది అమ్మో వేద పండితులందరూ కూడా పూల బొకేలు తీసుకొని ఇందాక నాకు ఇచ్చినట్టు వామ్ వెల్కమ్ చెప్పడం కోసం నన్ను ఆపిరేమని ఆమె అనుకుంటుంది. పాప ఆమె తెలియదుగా ఈ వేద పండితులందరూ ఈ వెల్కమ్ బోర్డుకు ఇటుబందుకు వీళ్ళు అటు సైడ్ వాళ్ళు ఇందిరాగాంధీ గారు ఉంటే
దీంట్లో నుంచి వేద పండితులలో ఒక వృద్ధ పండితుడు లేచి ఒక కట్టె తీసుకొని ఇట్లా ఒక గీత గీస్తాడు. ఆ వెల్కమ్ బోర్డు దగ్గర గీత గీసి, ఇంద్ర నువ్వు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయితే అవ్వచ్చుగాక, నువ్వు ప్రైమ్ మినిస్టర్ గారి కూతురు అయితే అవ్వచ్చుగాక, మా వేదశాస్త్ర ఇతిహాస పురాణాల ప్రకారం నువ్వు బ్రాహ్మణ స్త్రీ అయినా కావచ్చు, కానీ నువ్వు ఒక విధవరాలివి కాబట్టి, ముండవు కాబట్టి, భర్తలేనివి కాబట్టి నేను నీ గుళ్ళోకి మేము రానియం, మా శాస్త్రాలు ఒప్పుకో, గెట్ లాస్ట్ అన్నారు. అవి మనోళ్ళు కులాయి దగ్గర బిందెలతో కొట్టుకునేటట్టు కొట్లాడలే, దుఃఖాన్ని దిగమింగి ఇంత భయంకరమైన అవమానమా నాకు, ఇంత భయంకరమైన అవమానమా, నేను ఒక మాలదాన్ని కాదు, మాదిగదాన్ని కాదు, కుమ్మరిదాన్ని కాదు, కమ్మరిదాన్ని కాదు, సాకలదాన్ని కాదు, గౌడదాన్ని కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ దాన్ని కాదు, నేను ఎవరిని, సాక్షాత్ కాశ్మీర్ పండిట్లం మేము. ఈ మళ్ళీ టపోరి బ్రాహ్మణులు కూడా కాదు, మళ్ళీ బ్రాహ్మణులకు కూడా వర్గాలు ఉంటాయి. శ్రేష్టమైన కాశ్మీర్ పండిట్లం, ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ మా తండ్రి, నేను వన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, నన్ను గుళ్ళోకి రావద్దంటే నీ నా కొడుకు అని గుండెల నిండా దుఃఖాన్ని ఇదిగా మీ కంగిన్నీళ్ళు పెట్టుకొని ఢిల్లీకి పోయిన తర్వాత ఒకనొక సందర్భంలో అంటది, ఈ దేశంలో ఉన్న అన్ని మత గ్రంథాలు, వేద ఇతిహాస పురాణాలే కాదు, అది బైబుల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆమె మాట్లాడినమాట, నేను మాట్లాడతాను, మళ్ళీ రాజేష్ అని అనద్దు. ఇందిరాగాంధీ గారు అంటారు ఏమనంటే, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలు కూడా స్త్రీని అణిచివేసేటివే, నన్ను విధవరాలివి అని ఒక కారణాన్ని జోయించి నాకున్న పదవి, నా కులము, నా సర్వాన్ని కూడా ఒక గీత గీసివాడు గెట్లాస్ట్ అన్నాడు. కానీ ఇదే విధవరాలని దేశానికి రాజుని చేసిండు నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పింది. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలు ఇవ్వాలని స్వేచ్ఛ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో ఉన్నది మిత్రులారా. ఏముందో ఆ రాజ్యాంగంలో ఎప్పుడు విప్పి చెప్పాలి ఈ సమాజానికి మనం? బీసీలకు తెలుస్తలేదు, ఆర్టికల్ 340 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్య ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతున్నది, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 52% రిజర్వేషన్ రాసిన వాళ్ళ కోసం. ఒక పెద్ద ఆయన పేరు చెప్పను, ఆయన చెప్తారు, మిస్టర్ అంబేద్కర్ నువ్వు రాసుకుంటే ఎస్సీ ఎస్టీల కోసం రాసుకో, బీసీల నాయకుని నేను, బీసీల కోసం నువ్వు ఎందుకు ఆలోచిస్తావని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ పీపుల్ కెన్ షుడ్ నీడ్ రిజర్వేషన్ అని చెప్పి రాస్తాడు. షుడ్ అంటే ఖచ్చితంగా తప్పకుండా కంపల్సరీ. అంబేద్కర్ గారి మనసుని క్షీణింపజేసి ఆ బీసీ నాయకుడు ఆ షుడ్ అనే పదాన్ని తీసి కెనన్ పెట్టిస్తాడు. ఒకవేళ అవసరమైతే తెలంగాణ కోసం మేము కొట్లాడి సాధించుకున్నాగా, గట్ల బీసీలకు 52% రిజర్వేషన్ కావాలంటే రోడ్ల మీదకి ఎక్కి కొట్లాడాలని చెప్పన్నాడు. బీసీలు ఎక్కనిస్తురా రోడ్ల మీదకి, ఎక్కనిస్తురా బీసీలని? అసలు బీసీలకు తెలుసా ఈ 27% రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు వచ్చిన వాళ్ళైనా ఎవడైనా వచ్చి స్టేజ్ మీద నిలబడి కనీసం మనం అందరం నిద్రపోయిన తర్వాత ఇట్లా బైక్ మీద పోయేటప్పుడైనా సరే బాబాసాహెబ్ అంబేద్కరా నువ్వు ఎస్సీ నాయకుడు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి నువ్వు, నీ సామాజిక వర్గానికి కూడా 15% రిజర్వేషన్ ఇచ్చి మాకోసం 27% రిజర్వేషన్ ఇచ్చిన మహనీయుడు అని చెప్పేసి ఏ ఒక్క బీసీ సోదరుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కనీసం స్మరించుకుంటాడా? ఇది కాదా ఈ దేశంలో ద్రోహం అంటే? అందుకే దయచేసి కార్యక్రమ నిర్వాహకులతో పాటు చాలామంది పెద్దలకు చెప్తా ఉన్నా, ప్లీజ్ ప్రతి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఒక అద్భుతమైనటువంటి షిల్లు చేపించి పెట్టండి. ఆర్టికల్ 340 ప్రకారం ఈరోజు 27% రిజర్వేషన్ అనుభవిస్తుంది బీసీలు అని చెప్పేసి బీసీ సామాజిక వర్గానికి తెలవాలా, కొత్తగా వస్తున్న తమ్ములకు తెలవాలా? జగన్ గారు రేపు ప్రొద్దున 1000 ఉద్యోగాలు ఇస్తే 270 ఫ్రీగా వాళ్ళకే కోటాలో, మనకు 150. జగన్ గారు రేపు ప్రొద్దున 1000 ఉద్యోగాలు ఇస్తే 270 కేటాయించమని బాబాసాహెబ్ చెప్తున్నాడు జగన్. 270 ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలా బీసీ సామాజిక వర్గానికి, రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి వేల సంవత్సరాలుగా వాళ్ళ రక్తాన్ని నేలపై చిందిస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఫస్ట్ రిజర్వేషన్ బీసీలకు ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు రాసిండు. ఎస్సీలకు రాసిన సంగతే ఎస్సీలకు తెలియదు, ఇక బీసీలకు ఎప్పుడు మనం నాలెడ్జ్ ఇవ్వాలి? నేను మీ తమ్ముడిని మీ రక్త సంబంధికుని కోపంగా మాట్లాడుతున్నాను, తప్పర్థం చేసుకోకండి, నాకు కొంచెం రాష్గా చెప్పడమే అలవాటు. ఎందుకంటే మనం మంచి మాట వింటామా? జో జోర దళితన్న, జోర దళితన్నా, నువ్వు మేలుకుంటే మా కోటలేగోలు జో జో. సూర్యుణ్ణి మింగేటి శక్తి నీకుంది, దేశాన్ని పాలించే యుక్తి నీకుంది, అందుకే నిన్ను మత పిచ్చిలో ముంచినాము జో జో. అది క్రైస్తవ మతమైనా హిందూ మతమైనా ఏ మతమైనా అంబేద్కర్ కంటే ముందు ఆలే కనబడతారు మన కళ్ళకు. ఎవడన్నా ఈ మీద ఇడిచి తన్నినాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టండి సార్.
మన తండ్రి మన తాత మనవాడు 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 ఇంత అద్భుతంగా చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహారాజులాగా కూర్చున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫ్లెక్సీ పెట్టిన మీరు ఆయన ఈ దేశానికి చేసినటువంటి గొప్పతనాన్ని ఎప్పుడు చెప్తాం అప్పుడు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి గజమాల లేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్కి హ్యాపీ కాదు ఒక బీసీ సామాజిక ఈ పండుగ చేయాల్సింది బీసీలు కదా 27% రిజర్వేషన్ తింటుంది బీసీలు కదా అవునా కాదా వాళ్ళు కదా చేయాల్సింది ఓ అంబేద్కర్ నువ్వు లేకపోతే 27% రిజర్వేషన్ మాకు లేదు వేలాది సంవత్సరాలుగా టచ్బుల్ బానిసలుగా ఉన్నటువంటి మమ్మల్ని ముందుగా గుర్తించినటువంటి మహనీయుడవు నువ్వయ్యా నిన్ను మేము స్మరించుకుంటామని బీసీలు చేసినారు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి ఇళ్ళకాలం మనమే అయ్యో ఈసారి మేం చేస్తాం వచ్చేసి వాళ్ళు చేస్తారు లేకపోతే ముందు మీరు దండేయండి తర్వాత మేము దండేస్తాం ఇదే లోళ్ళు మనకు వాళ్ళు ఎంతమంది వచ్చారండి ఎన్ని డబ్బులు ఇచ్చారే జ్ఞానమున్నోడికి విచ్ఛిన్నత భావజాలం ఉండదు జ్ఞానం కలిగిన వాడు చిన్న చిన్న పొరపాట్లను పట్టించుకోడు బుద్ధుడు మహనీయుడు చరత పిక్కవే చారికం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకాను కంపాయ అత్తాను హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ అత దీపోభవ అంటాడు ఆ బుద్ధుని కూడా దేవుని చేసి మీది బుద్ధుడు మతం మధ్య మహేశ్వరు మతం ఇవేలుల్లు మనకు అరే అమ్మా బాబాసాహెబ్ చదువు రా నాయన ఫస్ట్ బుద్ధుడు దేవుడు అని చెప్పిండా నేను మానవుడను మీలాగన్నావు సర్వ మానవులకు సమత పంచినావు మోక్షదాతను కాదని నీవన్నావు మార్గదాతగానే మాకు మిగిలినావు నిన్ను తాకిన గాలి కలిగించును జాలి నువ్వు చూపిన దమ్మం సర్వ మానవ పఠితం మానవోత్తముడా నీకు వందనాలు ఓ సమత సాగర గౌతమ బుద్ధ నీదు దమ్మ మార్గమే మాకు రక్ష చెప్పిండా నేను దేవుణ్ణి గాను నేను దేవుని కుమారుణ్ణి గాను నేను దేవుడు పంపిన దేవదూతను గాను నేను మీలాంటి మనిషినే మనిషిని మనిషిగా ప్రేమిస్తే మహనీయుడు అవుతావు మహాత్ముడు అవుతావు అన్నాడు బుద్ధుడు అందుకే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధం తీసుకున్నది ఈ లొల్లిని నడుస్తే మనకు మాది ఈ మార్గం మీది ఆ మార్గం అరే ఫస్ట్ బాబాసాహెబ్ చదివితే కదా తెలుస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళమా మనం చెప్పండి ఉన్నారా ఎవరైనా అంబేద్కర్ గారి నేను చాలా సందర్భాల్లో కొంచెం ర్యాష్గా మాట్లాడితే మన పెద్దోళ్ళు అంబేద్కర్ దళిత జన ఉద్ధార కూడా అంటే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పన్న తప్పే కదా ఇందిరాగాంధీ గారు ఏమన్నారు మా అయ్య ఇయ్యలేని స్వేచ్ఛ మా కులం ఇవ్వలేని స్వేచ్ఛ మా వర్గీయులు ఇయ్యలేని స్వేచ్ఛ నా తండ్రి బాబాసాహెబ్ ఇచ్చిందని చెప్పి చెప్తుంది ఒక బాబు బ్రాహ్మణ స్త్రీ చెప్తుందా లేదా ఇక మా మా మాలోడు అంబేద్కర్ మా మాది కూడా అంబేద్కర్ ఈయనే కొట్లాడుతున్నాం మనం ఆమె ఎప్పుడో చెప్పింది ఈడు ఉన్న వాళ్ళందరం పుట్టకున్న ముందే ఒరే నీ అమ్మ ఈ దేశంలో నాకు ఎవడు స్వేచ్ఛనియలేరా స్వేచ్ఛనిచ్చిన మహనీయుడు రా బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పామే అన్నది ఒక బ్రాహ్మణ స్త్రీ మాట్లాడుతున్నది ఒక బ్రాహ్మణ స్త్రీకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ గురించి తను నిర్లజ్జగా మాట్లాడుతూ ఉంటే మనమేమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కులచట్రంలో బంధించి అంబేద్కర్ మాలోడు మాది కూడా అని చెప్పేసి మనమెవడమయ్యా ఆయన జ్ఞానాన్ని కులమానం చేసి అంబేద్కర్ గారిని హత్య చేయడానికి ఎప్పుడు తెలుసుకుంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఇంకా అంబేద్కర్ గారు పుస్తకాలు చదవడంలో అలసత్వం మనకు ఎవరన్నా ఇందాక మాట్లాడినటువంటి అన్న లాంటి వాళ్ళు అరే నా తమ్ములకు ఒక అద్భుతంగా మంచి సరే ఎట్లాగో పుస్తకాలు చదువుతలేరు కనీసం ఫోన్ దగ్గర అయినా సరే గడుపుతురుగా అని చెప్పి వాట్సాప్లో ఒక 130 లైన్ల మంచి అద్భుతమైనటువంటి సందేశాన్ని పంపిస్తే రీడ్ మోర్ అనే బటన్ అంతా శాతం కాదు బాడకోలకు ఆ రీడ్ మోర్ అమ్మ ఇంకా ఎంతుందో కింద ఈ మీదనే ఎంతుంది రీడ్ మోర్ అని వస్తారు ఇందాక మాట్లాడిన అన్న కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి గ్రంథాలయంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి పేరు వింటే ఆ పుస్తకాలు పరవశించిపోతాయి అన్నాడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాతలకి యాక్టింగ్ చేసి ఆయన ఒక గొప్ప హీరోయిన్డు రాజకీయ నాయకుల కొడుకులు రాజకీయ నాయకుల తాతల్ని తండ్రులని ఇన్స్పైర్గా తీసుకుని గొప్పలు అవుతున్నారు ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనమల్లం కొడుకులం మున్సిపాలిటీ కార్మికులం పవన్ కళ్యాణ్ జెండా పట్టుకుని మొత్తం జగన్ గారు జెండా పట్టుకుని మొత్తం ఎవడెవడో జెండాలు పట్టుకుని మొత్తం నిజమైన జెండాను మాత్రం పట్టుకోం సిగ్గుండాల మనకేమన్నా ఐ వాస్ ఫీల్ వెరీ గ్రేట్ వై బికాస్ ఐఎమ్ ద డిఎన్ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు షేమ్ వై బికాస్ ఐఎమ్ ఈక్వల్ టు బాబాసాహెబ్ అంబేద్కర్ నేను మాట్లాడిన బాబాసాహెబ్ లాగా ఉండాలనుకుంటా నేను పోరాడిన బాబాసాహెబ్ లాగా ఉండాలనుకుంటా ఎందుకంటే నేను వేరే డిఎన్ఏ వాడికి పుట్టినను కాను నా రక్తం
పోరాటం అట్లా బతుకున్నారు ఆయన అంటే అంబేద్కర్ పాట పాడతారు, ఉద్యమాలు గాంధీ చేస్తారు. పెట్టుడు అంబేద్కర్ ఫోటో, ఉద్యమాలని గాంధీ ఉద్యమాలే. ఎయిట్ కా జవాబ్ పత్తర్ సే దో అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎయిట్ కా జవాబ్ పత్తర్ సే దో అన్నాడు. ఇటుక ముక్కతో నిన్న ఎవడన్నా కొడితే బలమైన బండరాయితో కొట్టరా అన్నాడు. ఇటుక ముక్క ఒక్కని కొట్టగానే పగిలిపోతుందా పగిలిపోదా? ఆన్సర్ పగిలిపోతుందా పగిలిపోదా? ఇటుక ముక్కను దేంతో తయారు చేస్తారు? మట్టితో. బాబాసాహెబ్ ఏమన్నాడు, నీపై ఎవరైనా ఇటుక ముక్కను విసిరితే బదులుగా నువ్వు బండరాయిని విసురు. బండరాయితో ప్రపంచంలో అందరినీ చంపేయచ్చు, పగిలిపోతుందా? సార్ మా చెల్లెని రేప్ చేశారు సార్, ఇట్లా ఫ్లాకార్డ్ పట్టుకొని కూర్చుండు రోడ్ల మీద. నిరసనలు నిరసనలు తెలియజేసి మెమోరండాలు ఇచ్చే ఉద్యమాలు అంబేద్కర్ గారి కావు. చూడండి వెనక్కి వెళ్ళి ఎప్పుడన్నా కాలారాం మందిరంలోకి రావద్దు దళితులు అన్నారు. ఏం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్? కాలారాం మందిర ప్రవేశం చేసి చూపించినా లేదా? మహచ్చరువులో నీళ్లు ముట్టద్దు అంటారు అని వాళ్ళు అన్నారు. కలెక్టర్ గారికి వెళ్ళి మెమోరండం ఇచ్చిన సార్, మమ్మల్ని నీళ్ళు తాగద్దు అంటున్నారు సార్, కుక్కలు తాగుతున్నాయి, గాడులు తాగుతున్నాయి, నక్కలు తాగుతున్నాయి సార్, మమ్మల్ని నీళ్ళు తాగనీయరు సార్ అన్నాడు. నా కొడక ఎక్కడైతే నన్ను నీళ్ళు ముట్టలేదో తాగి చూయిస్తాను చూపించాడు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం. నడి రోడ్ల మీద మన తమ్ముళ్ళు నరికి చంపుతుంటే చంపి అదేంటది ఇంటికి గిఫ్ట్గా బాక్స్లలో పంపిస్తూ ఉంటే రిప్ జైబీమ్ బ్రదర్, వీఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ బ్రదర్. అవి గాంధీ ఉద్యమాలండి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. గాంధీ గారి ఉద్యమాలండి. పూనా ఉడంబడిక సందర్భంలో అంబేద్కర్ నేను చెప్పినటువంటి పూనా ఉడంబడిక నువ్వు సంతకం పెట్టకపోతే నేను ఎర్రవాట చేయలేదు చచ్చిపోతా ఆనే చచ్చిపోతా అని చెప్పి పోయి కూర్చున్నారు. చాతగాని ఉద్యమాలు చేయలే బాబాసాహెబ్ అంబేద్కర్. కొంచెం కఠినంగా ఉన్నా నేను మాట్లాడేది నిజం. దయచేసి కార్యక్రమం నిర్వాహకులు మన్నించాలి. నాకు బాబాసాహెబ్ నిజమే మాట్లాడమని చెప్పాడు. నన్ను ఇంకోసారి వెళ్ళకపోయినా సరే నిజాన్ని నిర్భయంగా మాట్లాడమని చెప్పాడు బాబాసాహెబ్. కిసి కు డరనే కా జరూరత్ నై బేటే, ఇస్ దేశ్ హమారా, హమ్ ఇధర్ గులాంగిరి కర్నే కే లియే నహీ, ఇస్ దేశ్ మే రాజా కర్నే కే లియే ఆయా అన్నాడు. సింధు నాగరికతలో ఎక్కడో మొదలైనటువంటి నా పోరాటం సౌత్ ఇండియాలో నల్ల జాతీయుడిగా నిర్మాణమై ఆగిపోయింది. దాని గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్. అలాంటి అంబేద్కర్ ఇస్తు కంట్రీ దయచేసి బాబాసాహెబ్ని దయచేసి మనం ఎక్కువ చట్టంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మహాసముద్రం ఆయన అక్వేరియంలో బంధిస్తున్నాం మనం. ఎప్పుడు తెలుస్తుంది బీసీ సామాజిక వర్గాలకి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎప్పుడో రాజ్యాంగంలో రాస్తే ఇన్ని సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు చేయలే. మొన్న బీజేపీ గవర్నమెంట్ అమలు చేసింది. 5.3% మాత్రమే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటే 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఏ దళితులైనా బీసీలైనా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారని చెప్పేసి ఎవరైనా మనం పోరాటం చేసినామా? కనీసం దాన్ని అపోజ్ చేసినామా? ఎందుకంటే ఈ దేశంలో అందరికీ వాటా ఉంది కదా. బాబాసాహెబ్ చెప్తాడు, వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అంటాడు. ఏమంటాడు? వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, అడుక్కోవద్దు, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. హక్కులని పోగొట్టుకున్న హక్కులను బిచ్చబెత్తి బేరమాడి సంపాదించడం నిరంతరం పోరాటంతో తప్ప అన్నాడు. దేశంలో ఎక్కడ లేనటువంటి కార్పొరేషన్లు పెట్టాడు జగన్ సార్. మాలల కార్పొరేషన్, మాదుగుల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ ఉన్నాయా మీ నిధులు? కార్పొరేషన్ అరే మీకున్న హక్కుల్ని కూడా అడుక్కునే అడిగే శాత కాదు. మరి బాబాసాహెబ్కు దండ ఎట్లేస్తారు మీరు? బాబాసాహెబ్ని ముట్టుకునే అధికారం కూడా లేదు, అర్హత లేదు మనకని చెప్తున్నా. నువ్వు కొత్తగా ఇంకొక హక్కుని సృష్టించగలుగుతావో లేదో నాకు తెలియదు, కానీ ఉన్న హక్కుని కాపాడుకోకపోతే ఎందుకు? ఈ కాంటూ మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఈ నుంచి ఆరు దాకా ఢిల్లీ దాకా రాక్కొని పోయి మన బడక్స్ మొత్తం కూడా కరిగిపోయినా మనం ఇంకొక సెక్షన్ని సృష్టించలేము ఈ దేశంలో. కనీసం ఉన్న వాటిని కాపాడుకుందాం కదా, అవునా కదా? ఏమన్నాడు బాబాసాహెబ్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆయా సామాజిక వర్గాల కోసం బడ్జెట్ ప్రవేశపెట్టమని చెప్పిండా లేదా? బీసీ లేదు బీసీలకు, ఎస్సీ లేదు ఎస్టీలకు, ఎస్టీ లేదు ఎస్సీ లేదు ఎస్సీలకు, ఎస్టీ లేదు ఎస్టీలకు, మరి ఉన్నాయని ఎటు పోతున్నాయి? కనీసం ఉన్నదని కూడా అడగకపోతే ఎట్లా? అలాంటి అంబేద్కరిస్తులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంబేద్కర్ గారంటే ఒక పెను విప్లవం ప్రపంచమే అర్థం చేసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద పిహెచ్డి చేస్తూ ఉన్నారు రకరకాల యూనివర్సిటీలలో. రకరకాల విదేశీ యూనివర్సిటీలలో అంబేద్కర్ గారి జీవిత చరిత్రని చదవడం కోసం జీవితాలు కేటాయిస్తుంటే ఆయన వంశస్థులమైన మనము, ఆయన జాతీయులమైన మనము, అంబేద్కర్ గారి పేరేంది? అంబేద్కర్ పేరు అంబేద్కర్ కాదు,
ఏం పేరు? అంబేద్కర్ పేరు. చాలామంది బిక్కముక్కలు వేసారు. నిజం, ఆడున్నాం మనం నిజంగా. చాలామంది తెలియదు, ఎవరు తెలియదు చాలామంది. నేనైతే ఎన్నో మీటింగ్లలో అడుగుతాయి, ఎందుకంటే నా మా యూట్యూబ్లో చూసిన వాళ్ళు చెప్తారు, కొద్దిమంది తెలిసిన వాళ్ళు చెప్తారు. అంబేద్కర్ పేరు అంబేద్కర్ కాదు, అంబేద్కర్ గారి పేరు భీమరావు. అన్నమా ఎప్పుడన్నా జోహార్ భీమరావు సార్కి అన్నమా? ఈ మధ్య కూడా ప్రచారం చేస్తున్నాడు అంబేద్కర్కు అంబేద్కర్ అనే పేరు, అలా గురువుగారు పెట్టినది. అంబేద్కర్ గారు మున్మన్నాడు రాజారత్నం సార్ మొత్తం ఆయన చదువుకున్న స్కూల్ అన్నింటిలో లేకపోతే ఎక్కడ కూడా అంబేద్కర్ గారి ఊరు పేరు అంబవాడ. ఒక సమూహం మొత్తం వచ్చి కూడా అక్కడ బతుకుతే అలానే అంబేవాడకర్లు, అంబేవాడకర్లు కాస్త అంబేద్కర్ అదే దానికి ఒక చరిత్ర ఉంది. అంటే చాలా కుట్ర జరుగుతున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద. ఎవడమని అంటున్నారు అంబేద్కర్ గారు విష్ణుమూర్తి అవతారం లేకపోతే గా జాతరల్లో పుట్టి గంతానం మీద అవుతాడు. ఒకటి ఏకంగా మా సెకండ్ బాపనామం చేసుకుంటే మా ఆలుడే అంటున్నారు. అంబేద్కర్ని ఆక్యుపై చేస్తారు మనం మౌనంగా ఉంటే, చేసేస్తారు మనం మౌనంగా ఉంటే చేసేస్తారు. ఆయన మహనీయుడిగా మహత్ అయ్యో జీవితం ఉత్తమరేని నన్ను దేవుడు చేయకురా, నన్ను దేవుని ఎత్తువంటి ఆడచ్చి మన యానికానిచ పాపానే జన్మాంతర కృతాంచ దాని దాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపం హం పాప కర్మానం పాపత్మం పాపసంభవం పహిమాని కృపాయ దేవ. అంబేద్కర్ పేరు మీద 500 రూపాయలు పెట్టంటారా? నన్ను దేవుని చేయకున్నారే అన్నాడు బాబాసాహెబ్. నాకు సైనికులు కావాలా, ప్రతిఘటించే వాళ్ళు కావాలా, ప్రశ్నించే వాళ్ళు కావాలా, హక్కుల కోసం పోరాడే వాళ్ళు కావాలా, ధిక్కార స్వరాలు కావాలని కోరుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దయగల రాజా గొప్ప దేవుడా, సాయంత్రం పూట మాకు దీవెనలు ఇవ్వండి అని అడుగమనలే. పెట్టుకోండి, మీరు నచ్చిన దేవుని మొక్కుకోండి. ఆ స్వేచ్ఛను కూడా మీకు భారత రాజ్యాంగం ఇచ్చింది. దయచేసి అది గడప వరకు మాత్రమే అంకితం చేయండి. బయటకు వస్తే ఈ దేశంలో బైబుల్ భగవద్గీత కురాన్ కూర్చునే చల్తా సార్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ చల్తా. ఎగ్జాంపుల్ వేనా, ఈ ఊర్లో నుంచి పక్క ఊరుకు చదువుకోవడానికి కాలేజీకి పోయే ఎవరైనా అమ్మాయి బస్ కోసం వెయిట్ చేస్తుందా అనుకో. ఓ రోడ్ సైడ్ రోమియో అమ్మాయిని బాగా మంచిగుంది అని చెప్పి అన్నాడే అనుకో, ఆమె అప్పుడు ఏం చేస్తుంది? తనను తను రక్షించుకోవడం కోసం, రామా తొందరగా వచ్చి నన్ను రక్షించు అన్నది. యేసు ప్రభువా నీ దేవదూతలను పంపి అన్నది. అల్లా కిసుకుతో మీ భేజం అన్నది. 100కు డైల్ చేసి పోలీసులకు ఫోన్ అవుతుంది. పోలీసులు వచ్చి నిన్ను రక్షిస్తున్నారంటే అది చట్టం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ఏ దేవుడు రక్షించడం నిన్నడా? ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తప్ప. అలాంటి బద్దులై అంబేద్కర్ గారి నిజమైన ఆశయాలను నిర్మాణం చేయడం కోసం నన్ను ఇవాళ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ అవుతున్నది. నువ్వు 2 రాష్ట్రాలలో చాలా అద్భుతమైన వక్తవు, నువ్వే లేకపోతే ఎట్లా అని నన్ను చాలామంది అన్నారు. నేను వాళ్ళకి చెప్పిన సమాధానం ఏంటంటే, అంబేద్కర్ విగ్రహాలు మీరు ఆవిష్కరించుకోండి, ఆయన ఆలోచనలు నేను ఆవిష్కరిస్తాను అని చెప్పిన. అదే ఫీల్ అవుతాను నేను ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి ఓ ఇట్లా తోసుకుండు నాకు అసలు ఇష్టం ఉండదు. నేను దూరం నుంచి అయినా సరే కూడా అనుకుంటా, బాబాసాహెబ్ ఈ బట్టలు నేను నీ దయ వల్ల వేసుకున్నా, ఈ అద్భుతమైనటువంటి ఈ మాట్లాడే స్వేచ్ఛ, కడుపు నిండా బువ్వ తినగలిగేటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చిన మహనీయుడవు నువ్వు, చివరి శ్వాస వరకు నీ ఆశయం కోసం పోరాడతా. విగ్రహాలే ఉన్నది, అవి ప్రశ్నించే ధిక్కారాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలను ఆవిష్కరించిన నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు. అట్లా మీరందరూ కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాకు ఈ ఇంత అద్భుతమైనటువంటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ప్లీజ్, నాకు రేపు ఎల్లుండి నేను ఒంగోలులోనే ఇంకా 5 రోజులు మీటింగ్లలో ఉంటాను. నేను మిషన్ని కాదు మనిషిని, నేను మీ బిడ్డని, మీ తమ్ముడిని, మీ కొడుకుని, నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఇప్పటికే నేను 4.5 గంటలు మాట్లాడిన వేరే వేరే సభలలో. సో నేను నన్ను కూడా కాపాడుకోవాలి. ఆయన తుసమని గొంతమైంది అనుకో, ఏ రెంగల రాయస్ లాంటివి మాట్లాడేటప్పుడు ఇంకోటి ఏడో నేను నుంచి వస్తాడు. ఎందుకంటే మన దాంట్లోకెళ్ళి ధిక్కారాలు రావట్లా, రావాలనేదే నా కోరిక. బాబాసాహెబ్దే పాట అందరం కలిసి పాడుకుందాం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లక దశకల జనం, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లక దశకల జనం, బ్రతుకు అగ్రకుల విషక ఉగిట పడి నలిగిపోవు కదనేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే,
ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదిటిరాతను భారత జన నుదిటిరాతను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే రాజ్యాంగము అనువు అనువును జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగము అనువు అనువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతి దీపంగు పరిచాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే మతవాదుల మత్తుల మునిగి తన త్యాగమే మరిచినామని మతవాదుల మత్తుల మునిగి తన త్యాగమే మరిచినామని నడివీధిలో నిలబడి చూస్తూ ఎంతగా తను కుమ్ములుతుంటాడో ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే లోహా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని కొనసాగిస్తాం బాబాసాహెబ్ ఆశయాలను కొనసాగిస్తాం నాకు అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ యువజన సంఘ పలుకూరు గ్రామ అంబేద్కర్ యువజన సంఘాలు మరియు రకరకాల ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా జయభీమం తెలియజేస్తా ఉన్నా. రేపు సాయంత్రం నేను ఇంకొక కార్యక్రమంలో మాట్లాడాలి. ఐ నీడ్ రెస్ట్. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయభీం.